హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఎస్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ పాడికి మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటే ఏం వీడియో అనుకుంటున్నానని ఏం లేదండి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను వినాయక చవితి పండగ వస్తుంది కదా చాలా హడావిడిగా టెన్షన్గా చాలా పనులతో బిజీ బిజీగా టెన్షన్ పడిపోతూ ఉంటారు లేడీస్ అప్పుడు ముఖ్యంగా ఏంటంటే వంటల దగ్గర మిగతా పళ్ళన్ని చేసేసుకుంటాం కానీ వంటల దగ్గర చాలా హడావిడి పడిపోతూ ఉంటాము అలా పడకుండా మనం ఈజీగా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఏమేమి ప్రసాదాలు చేసుకోవాలనేది నేను ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను కుకింగ్ బ్లాగ్ అనమాట ఇది ఏంటంటే దీంట్లో తొమ్మిది రకాల ప్రసాదాలు దాంతోపాటు లంచ్లోకి నాలుగు రకాల రెసిపీస్ చూపిస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ని బట్టి అన్నీ చేసుకోండి లేదు అంటే దాంట్లో మొత్తం కలిపి తొమ్మిది రకాలు అట్లైనా పెట్టుకోవచ్చు మా అయితే అలానే పెట్టేవాళ్ళు అంటే ప్రసాదాల విడిగా ఇది విడిగా కాకుండా రెండు కలిపి తొమ్మిది రకాలు అలా పెట్టుకోవచ్చు కాకపోతే మనకి ఎక్కువ ప్రసాదాలు పెట్టాలని ఉంటుంది కాబట్టి వాళ్ళందరి కోసమని ఈ వీడియో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా మనం ఎప్పుడు చేసుకునే ఐటమ్స్ అనమాట అవి ఎలా చేసుకోవాలనేది ఒక ప్లాన్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ముందే అన్నీ ప్రిపేర్ చేసుకుంటే ఏమేం చేయాలని ఆలోచించుకుంటే మనం ఈజీగా అయిపోతుంది చేయడము వీడియోలోకి వెళ్ళే ముందు ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలామంది నా ఛానల్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు తప్పకుండా లైక్స్ ఇవ్వండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్వామివారికి నివేదించే ప్రసాదాలు ఏమేంటో చూద్దాము ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యం పోసేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్లు పారబోసేయండి అదేవిధంగా రెండు మూడు సార్లు చేయండి మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ పోయాలి అంటే పావు కేజీ బియ్యం ఉంటాయి దాంతో పులిహోర దద్దోజనం రెండు రెడీ అయిపోతాయి ఆ గిన్నెను కుక్కర్లో పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి ఐదు విజిల్స్ రానివ్వండి మీకు ఇలా చేత కాకపోతే డైరెక్ట్గా కుక్కర్లో ఉడికించుకోండి ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొన్ని నీళ్లు పోసేసి ఒక అరగంట సేపు నానబెట్టండి అరగంట సేపు నానబెట్టిన తర్వాత పిసికేసి ఆ పిప్పి తీసిపడేసి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాము దాంట్లో ఇలా సన్న కట్ చేసుకున్న ఐదు పచ్చిమిర్చి చీలికలు వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము ఈలోపు స్టవ్ వెలిగించే పాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ నూనె వేసాను నూనె కాగింది కదా ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసి వేయించుకున్న తర్వాత కొంచెం వేగితే సరిపోతుంది దాంట్లో ఇంగువ తగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని దగ్గర పడేంతవరకు ఉడికించుకోండి మీకు అర్థమైపోతుంది మంచి అరోమ వస్తే ఉడికినట్టు ఇప్పుడు దద్దోజనం కోసమని నాలుగు కప్పుల రైస్ని అన్నాన్ని ఒక పెద్ద బౌల్లో వేసేసి ఇలా మెదిపేస్తున్నాను కొంచెం మెత్తగా దీంట్లో తగినంత సాల్ట్ ఒక కప్పు పాలు రెండు కప్పుల పెరుగు వేసేసి ఉండలేకుండా కలుపుకోవాలి మరీ మెత్తగా చేయట్లేదు నేను కొంచెం పలుకులు ఉంటే బాగుంటుందని ఇప్పుడు అది కలిపేసుకుందాము ఒకవేళ మనం తినేటప్పుడు గట్టిగా అనిపిస్తే ఇంకొక పెరుగు కూడా వేసుకోవాలి దాంట్లో తిరగమూత కోసం అనేసి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసాను నూనె కాగిన తర్వాత దాంట్లో వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాము ఇట్లా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాంట్లో ఇంగువ కూడా వేసి వేయించుకుందాము ఇప్పుడు మీరు దాంట్లో మిరియాల వేసుకోవచ్చు లేదంటే మిరియాల కానీ వేసుకోవచ్చు నేనైతే పసుపు వేసాను మీకు అవసరం లేదనుకుంటే అది స్కిప్ చేయొచ్చు ఆ వేయించిన మిశ్రమాన్ని ఆ పెరుగన్నలో కలిపేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే దద్దోజనం కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు పులిహోర కోసం తిరగమూత పెట్టుకోవాలి కదా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి నూనె కాగిన తర్వాత తిరగమూత గింజలు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసి వేయించుకుందాము ఇలా వేగిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి వేయించుకొని ఆ మిశ్రమాన్ని మనం అన్నంలో వేసేద్దాము మనం ఇప్పుడు ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు అది కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము వీళ్ళ ముద్దగా అనిపిస్తే నూనె వేసి ఒక పది నిమిషాల పాటు ఒక గిన్నెలో ఆరబెట్టండి అప్పుడు పొడి పొడిగా అవుతుంది చూడండి ఇలా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోతుంది ఇది కంపల్సరీగా ఉండే రెసిపీ అనమాట ఇప్పుడు థర్డ్ వచ్చేసి వడపప్పు కోసమని రెండు టేబుల్ స్పూన్ పెసరపప్పు ఒక అరగంట సేపు నానబెట్టేశాను చలిమిడి కోసమని ఒక కప్పు పొడి బియ్య పిండి హాఫ్ కప్పు షుగరు కొంచెం నీళ్లు పోసి ఇలా ముద్దగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పానకం కోసమని ఒక గ్లాస్ నీళ్లలో రెండు స్పూన్ల బెల్లపొడి వేస్తున్నాను దీంట్లోనే వన్ స్పూన్ మిరియాల పొడి కావాలంటే మీరు యాలకల పొడి కూడా వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది దాంట్లో కొంచెము ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే పానకం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చేసుకుపోయే ఆరో ప్రసాదం వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా అయిపోయి స్వీట్ రెసిపీ సేమియా కేసరి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను నెయ్యి కాగిన తర్వాత దీంట్లో ఒక కప్పు సేమియా వేసేసుకొని వేయించుకోండి కలర్ మారేంత వరకు వేయించుకోండి మాడకుండా చూసుకోండి దగ్గరుండి ఇలా వేయించేసుకోండి ఇప్పుడు ఇలా వేగింది కదా ఈ మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్లో వేసేసుకుందాము ఇప్పుడు అదే పాన్లో మూడు కప్పుల వాటర్ పోస్తున్నాను మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులా వాటర్ పోసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా పట్టుకొని చూస్తే మనకి తెలిసిపోతుంది ఉడికినట్టు ఇప్పుడు దీంట్లో ఒక కప్పు షుగర్ వేస్తున్నాను ఇదైతే కరెక్ట్ సరిపోతుంది మీరు షుగర్ తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో షుగర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాము ఇప్పుడు దీంట్లోనే యాలకలు ఇట్లా వేసేస్తున్నాను విడదీసి వేస్తున్నాను మీకు కావాలంటే యాలకల పొడి ఉంటే అది వేసుకోండి దీంట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నాను మీ ఇంట్లో ఏ ఫుడ్ కలర్ ఉంటే అది వేసుకోండి చూడడానికి కూడా బాగుంటుంది ప్రాబ్లం ఏమి ఉండదు అలా వేసి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ వెదిగించి పాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను నెయ్యి కాగిన తర్వాత దాంట్లో కిస్మిస్లు జీడిపప్పులు వేసి ఆ కేసర్లో వేసేసుకొని ఒకసారి మిక్స్ వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా అయిపోయి స్వీట్ రెసిపీ వచ్చేసి సేమ్ రెడీ అయిపోతుంది ఇదిగోండి ఆరో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఏడో ప్రసాదం వచ్చేసి ఆలు బజ్జీ అనమాట ఈ ప్లేస్లో మీరు అరటికాయ బజ్జి కూడా చేసుకోవచ్చు ఒక గిన్నెలో ఒక కప్పు శనగపిండి వేసేసి త్రీ టేబుల్ స్పూన్లు బియ్యపిండి పిండి వేసి తగినంత కారము కారాన్ని బట్టి వేసుకోండి కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసి కొంచెం షోడా ఉప్పు వేసి ఒకసారి నీళ్లు పోసేసి కలుపుకోండి ఇట్లా ఉండలేకుండా కలుపుకోండి ఎక్కువ కాకుండా చూసుకోండి ఒకవేళ ఎక్కువైనా ఏం కాదు ఇంకొంచెం శనగపిండి కలుపుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీతో వచ్చిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఆలు నీళ్ళ నేను ఇలా పొడుగ్గా స్లైసెస్గా ఇట్లా కట్ చేసుకున్నాను నైఫ్తో కట్ చేశాను మీకు కావాలంటే క్యారెట్ తురి మీద ఉంటుంది కదా దాంట్లో కూడా ఇలా మనం కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడా నూనె వేశాను అనమాట నూనె అయితే కొంచెం ఎక్కువ పడుతుంది కదా చిన్న బాణల్లో వేసుకుంటే మనం నూనె పేస్ట్ కాకుండా ఉంటుంది పెద్దది వేసుకుంటే ఎక్కువ వేయాల్సి వస్తుంది నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఆ ఆలూని ఈ శనగపిండిలో డిప్ చేసేసి ఈ విధంగా నూనెలో వేసేసుకోండి నూనెలో ఎన్ని పడితే అన్ని వేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే జాగ్రత్తగా వేసుకోండి దగ్గరు దగ్గర నుంచి వేయండి పై నుంచి వేస్తే చేతి మీద పడుతుంది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అంత ముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు రెండు వైపులా కాల్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బజ్జీ రెడీ అయిపోతుంది ఏడో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చేయబోయే ఎందో ప్రసాదం వచ్చేసి బెల్లం కుడుములు ఇవి కంపల్సరీగా చేసుకుంటాము వినాయకుడికి ఎంతో ఇష్టం అనేసి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి రెండు కప్పులు వాటర్ పోయాలి అవి కొంచెం మరిగిన తర్వాత దాంట్లో టూ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు శుభ్రంగా కడిగి ఒక రకంట సేపు నానబెట్టుకున్నది కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉడకనివ్వాలి పచ్చన్నపప్పు ఉడకాలన్నమాట ఇలా పచ్చన్నపప్పుని పట్టుకుంటే ఇలా రెండుగా ముక్కలుగా అయితే మనం ఉడికినట్టు ఇప్పుడు దీంట్లో మనం ఒక కప్పు బెల్ల పొడి వేస్తున్నాను మీకు కావాలంటే తురిమిన బెల్లం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచము తెల్లనివ్వాలి అంటే బెల్లం కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది పాకం రావక్కర్లేదు ఇప్పుడు దాంట్లోనే కొంచెం నెయ్యి వేసి ఒకసారి మిక్స్ వేసేసుకొని దీంట్లో పొడి బియ్య పిండి ఒక కప్పు అనమాట అది వేస్తున్నాను వేసి ఇట్లా కలుపుకోండి ఉండలేకుండా కలుపుకోండి జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి లేదంటే ఇలా కలిపేసుకోండి ఉండలు లేకుండా ఇలా దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి దగ్గర పడాలన్నమాట ఏ ఇప్పుడు చూసారా ఈ విధంగా దగ్గర పడింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి దాన్ని ఇవ్వాలి ఒక గిన్నెలో వేసేసి దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేతిని చేతికి అప్లై చేసేసి ఒక ఉండ తీసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా ఉండలాగా చేసి దాన్ని వేళ్ల మధ్యలో ఇలా ఒత్తేసేయాలన్నమాట ఒత్తేసి పక్కన పెట్టేసుకోండి ఇది ఇంకో షేప్లో ఇంకో రకంగా చేస్తున్నాను ఇది మన ఇష్టం మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ఇదొక షేప్ అనమాట ఈ విధంగా చేస్తున్నాను తడి బియ్య పిండితో కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వచ్చినాయి కదా అన్నీ అలా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసేసి మనం ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా దాంట్లో మధ్యలో గుంటల్లో మనం నెయ్యి అప్లై చేసేసి మనం ఇప్పుడు చేసి పెట్టుకున్నాం కదా కుడుములు ఉండాలి అవి అవి పెట్టేసుకుందాము అన్నీ అలా సెట్ చేసేసుకోండి ఒక్కో ఒక్కో గుంటలో ఒకటి పెట్టేసుకొని అది ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇదిగోండి బెల్లం కుడుములు రెడీ అయిపోయినాయి ఎంతో ప్రసాదం కూడా ఈజీగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చేసుకోబోయే తో మీద ప్రసాదం వచ్చేసి రవ్వ ఉండ్రాళ్ళు బియ్యం రవ్వతో అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి కాగాలి ఇప్పుడు మనం దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వన్ స్పూను జీలకర్ర వన్ స్పూన్ మిరియాల పొడి వేసి కొంచెం వేయించుకుందాము ఇలా కొంచెం వేయించుకుందాము ఇప్పుడు ఒక కప్పు బియ్యం రవ్వకి మూడున్నర కప్పుల వాటర్ పోసేసి ఇవి మరగనివ్వాలి ఈ వాటర్ని చూడండి ఇలా మరుగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్ పసన్న శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టాను అది కూడా వేస్తున్నాను తగినంత సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి కొంచెము పసిన్నపప్పు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇలా పట్టుకొని చూస్తే పసి ఉడికితే గనక దీంట్లో మనము ఒక కప్పు బియ్యం రవ్వ అనమాట ఇది వేస్తున్నాను మనకి బజార్లో కూడా దొరుకుతుంది ఇది వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుకుంటూ ఉండండి ఇలా ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అంటే లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి బాగా వస్తుంది అప్పుడు పెట్టుకొని ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసేద్దాము స్టవ్ ఆపేసి చల్లారినివ్వాలి ఇప్పుడు చల్లారింది కదా ఇట్లా కొంచెము తడి చేసేసుకుని చేతికి ఇట్లా బుండలు తీసుకొని మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసేసుకోండి అన్నీ కావాలంటే మేము ఇందాక కుడుములు స్టీమ్ చేశాను కదా అలా కూడా చేసుకోవచ్చు ఇట్లయినా బాగానే ఉంటాయి ఇట్లా మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా రవ్వ ఉండ్రాలు రెడీ అయిపోయినాయి చూసారుగా ఎంత తక్కువ టైంలో ఎంత ఈజీగా తొమ్మిది ప్రసాదాలు చేసుకున్నామో ఈ విధంగా చేసేసుకోండి ఇవి కంపల్సరీగా చేయాలి కుడుములు ఉండ్రాళ్ళు అనేవి మిగతావన్నీ మీ ఇష్టం మీ కన్వీనియంట్ని బట్టి మీరు చేసుకోండి ఇప్పుడు లంచ్ రెసిపీస్ ఏంటో చూద్దాము ఫస్ట్ వచ్చేసి పప్పు ఈజీగా టేస్టీగా ఉండే పప్పు అనమాట ఇప్పుడు నేను చేయబోయేది కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకొని కొన్ని నీళ్లు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడగండి బాగా కడగండి తర్వాత ఆ నీళ్లు పారబోసేసి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వాటర్ పోద్దాము కావాలంటే తర్వాత మళ్ళీ పోసుకోవచ్చు తిరగమూత వేసినప్పుడు గట్టిగా అనిపిస్తే ఇప్పుడు మనం దాంట్లో ఇలా కట్ చేసుకున్న చొక్కకూర వేస్తున్నాను చొక్కకూర ముందు శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకోండి తర్వాత దాంట్లోనే కరివేపాకు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఐదు పచ్చిమిర్చి మన మీరు ఎంత తింటారో దాన్ని తగినంత కారం వేసేసుకొని కొంచెం నూనె చుక్క వేసి కుక్కర్ మూత పెట్టేసి ఐదు విధుల్స్ రానివ్వండి అలా చేయడం వల్ల పప్పు పొంగకుండా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి దాంట్లో కొంచెం చింతపండు గుజ్జు పసుపు తగినంత సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము మీరు అవసరం లేదనుకుంటే చింతపండు గుజ్జు స్కిప్ చేయొచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను కొంచెం తగ్గించుకోండి కావాలంటే దాంట్లోనే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంగువ వేసి వేయించుకుంటాను నేనైతే మీకు కావాలంటే పసరపు మినపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఉడికిన పప్పుని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దగ్గరుండి ఉడికించుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలా ఉడకబెట్టడం వల్ల ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు సెకండ్ లంచ్ రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ ఫ్రై అనమాట అంటే కొబ్బరి పసనపప్పు వేసి చేస్తున్నాను పావు కేజీ గోరుచిక్కుడుని ఇలా చిన్నగా కట్ చేసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసేయండి ఆ నీళ్లు పారబోసేయండి పక్కన ఇంకో చిన్న బౌల్లో వన్ టేబుల్ స్పూన్ పసనపప్పు శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టేసేయండి ఆ నీళ్లు పారబోసేసి ఇంకొన్ని నీళ్లు పోసి అది మనం గోరుచిక్కుడులో వేసేసి ఆ పసనపప్పుని తగినంత సాల్ట్ కొంచెం వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వండి లేతగా ఉంటే రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను నూనె వేసిన తర్వాత దాంట్లో తిరగమోత గింజలు కరివేపాకు వేసి వేయించుకొని మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదా గోర్చి కుడకాయలు అవి కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము దీంట్లో పసుపు ఒక హాఫ్ కప్పు కొబ్బరి తురిమేసి పచ్చి కొబ్బరి అనమాట అది వేసి ఒకసారి మిక్స్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దగ్గరుండి వేయించుకున్న తర్వాత కారం కూడా వేసి ఒకసారి మిక్స్ వేసేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకుంటే గోర్చి కుడకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఇప్పుడు లంచ్లోకి చేసుకునే థర్డ్ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా అయిపోయి బీరకాయ పచ్చడి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నూనె వేశాను నూనె కాగిన తర్వాత దీంట్లో వన్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దాంట్లో ఇలా రెండు పండు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేశాను తర్వాత దాంట్లో సన్న కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అంటే పావు కేజీ బీరకాయ అనమాట శుభ్రం కడిగేసి ఇలా ముక్కలు కట్ చేసి అది వేసాను ఎంది పచ్చిమిర్చి కూడా వేశాను ఆ బిట్టు మిస్ అయిపోయింది ఒకసారి గమనించండి దీంట్లో తగినంత సాల్ట్ కొంచెం చింతపండు కొంచెం పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఐదు నిమిషాల పట్టి మగ్గితే సరిపోతుంది ఇలా మూత తీసి చూస్తే మగ్గింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి ఆ మిశ్రమాన్ని ఆ గిన్నెని పక్కన పెట్టి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఆ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నేను తిరగమూత వేసుకోవాలి కదా స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టి నూనె వేసి నూనె కాగిన తర్వాత తిరగమూత గింజలు ఎండుమిర్చి కరివేపాకు వేసి అది వేగిన తర్వాత ఆ మిశ్రమాన్ని పచ్చడిలో వేసేసాను ఇప్పుడు దాని మీద ఇలా సన్న కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయి బీరకాయ పచ్చడి రెడీ లంచ్లోకి చేసుకునే ఫోర్త్ రెసిపీ వచ్చేసి టేస్టీగా ఉండే ఐదు నిమిషాల్లో అయిపోయే మిరియాల రసం ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని కొన్ని నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టండి అరగంట నానిన తర్వాత ఇలా పిసికేసి పిప్పిని తీసి పక్కన పడేసి రెండు గ్లాసుల వాటర్ పోయాలి అంటే ఓ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనమాట పులుపు తగిన బట్టి వేసుకోండి దాంట్లో మూడు టమాటాలు ఇలా కట్ చేసి వేస్తున్నాను దాంట్లో తగినంత సాల్ట్ కొంచెం కరివేపాకు వేసి స్టవ్ మీద పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి నేనైతే టమాటాలు ఇలానే వేస్తాను వేయించను ఇలా కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మరుగుతున్నాయి కదా దీంట్లో మనము పొడి వేసుకోవాలి కదా మిరియాల పొడి దానికోసమని వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మిరియాలు కొంచెం మెంతులు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి మీరు మిక్సీ జార్లైనా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి ఇప్పుడు తెల్లుతున్న దాంట్లో మన మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసి కొంచెము కొత్తిమీర కొంచెం పసుపు కూడా వేసేసి ఇంకో రెండు నిమిషాలు పాటు తెల్లిన తర్వాత పక్కన పెట్టేసుకొని దాంట్లో తిరగమూత కోసమని చిన్న పాన్ పెట్టి నూనె వేసి నూనె కాగిన తర్వాత తిరగమూత గింజలు వేసి వేయించాను ఆ మిశ్రమాన్ని రసంలో వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే మిరియాల రసం రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఇదిగోండి ఇలా రెడీ అయిపోయినాయి కదా ప్రసాదాలు నైవేద్యాలు మధ్యాహ్నం లంచ్కి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి